हाय फ्रेंड्स, दिस इज आरिनन बालाजी। वेलकम टू माय चैनल पक्का एंटरटेनमेंट नादी ग्यारंटी। ముందుగా ఈ రోజు అయితే నేను మనకి రేపు నుంచి ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా క్రికెట్ మ్యాచెస్ అయితే జరుగుతున్నాయి కదా, వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను మీ ముందుకు వచ్చాను। ముందుగా ఎస్టర్డే నిన్న అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం మారడోనా గారు చనిపోవడం జరిగింది। అందువల్ల మనం ఆయన కొంచెం ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఒక 10 సెకండ్స్ ఆ 15 సెకండ్స్ అయితే మౌనం పాటిద్దాం, అంటే సైలెంట్గా ఉందాం, తర్వాత మళ్ళీ మన వీడియోని స్టార్ట్ చేద్దాం। ఓకే, మన వీడియోని స్టార్ట్ చేద్దాం। బ్యాక్ సైడ్ బీజేపీ వాళ్ళది ప్రచారం అనేది స్టార్ట్ అయింది। లాస్ట్ 2-3 డేస్ నుంచి సౌండ్ పొల్యూషన్ అనేది ఎక్కువ ఉంది। జిహెచ్ఎంసీ వాళ్ళు వాళ్ళ ఎన్నికల గురించి కూడా బాగా ఇంకా స్టార్ట్ చేశారు క్యాంపెయిన్. టీఆర్ఎస్ అండ్ బీజేపీది బాగా టఫ్ పోటీ ఉందండి। మన వీడియోకి మనం వెళ్ళిపోదాం। రేపు నుంచి ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా వన్ డే మ్యాచెస్ అనేది స్టార్ట్ అవుతున్నాయి। మొత్తం మనకి రేపు నుంచి నవంబర్ 27 నుంచి జనవరి 15 వరకు ఉన్నాయి మ్యాచెస్ మొత్తం। ఆ మ్యాచెస్ యొక్క షెడ్యూల్ చూసుకుందాం ఫస్ట్ ఈ రోజు। అయితే ప్రజెంట్ అయితే మనకి రేపు నుంచి వన్డేలు అనేవి స్టార్ట్ అవుతున్నాయి। 3 వన్డేలు, 3 T20లు, 4 టెస్టులు ఉన్నాయి మొత్తం। 27 నవంబర్ రేపు ఫస్ట్ వన్డే, 29 నవంబర్ సెకండ్ వన్డే అండ్ 2 డిసెంబర్ 3rd వన్డే ఉంది। వాటి గురించి మనం రేపు నుంచి వీడియోస్లో చర్చించుకుందాం। అండ్ ఇంకా మనకి T20లు వచ్చేసి మనకి ఫస్ట్ T20 4th డిసెంబర్ ఉంది, 2nd T20 వచ్చేసి 6th డిసెంబర్, 3rd T20 వచ్చేసి 8th డిసెంబర్ ఉంది। అండ్ టెస్టులు వచ్చేసి మనకి ఫస్ట్ టెస్ట్ వచ్చేసి 17 డిసెంబర్ ఉంది, 2nd టెస్ట్ వచ్చేసరికి 26th డిసెంబర్, 3rd టెస్ట్ వచ్చేసరికి 7 జనవరి, 4th టెస్ట్ వచ్చేసరికి 15 జనవరి। అండ్ వీటితో పాటుగా మనకి 27 నవంబర్నే ఇంగ్లాండ్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచెస్ కూడా ఉన్నాయి। వాళ్ళు 3 T20s 3 వన్డేస్ అనేది ఆడుతున్నారు। అది మన కంట్రీ కాదు కాబట్టి అంత ఫోకస్ అనేది ఏం చేయమని, జస్ట్ ఎవరు గెలిచారు లేదా ఎవరు ఓడిపోయారు అనేది మాత్రమే చూసుకుందాం। ఎవరైనా సెంచరీస్ కొట్టినా, ఏమన్నా స్పెషల్ ఇన్నింగ్స్ ఆడినా, వాటి గురించి మాత్రమే చర్చించుకుందాం। మన మేజర్ ఫోకస్ అయితే ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా యొక్క సిరీస్ మీదే ఉంటుంది। అండ్ ఈరోజు అయితే స్క్వాడ్స్ చూసుకుందాం, ఆస్ట్రేలియా స్క్వాడ్ అండ్ ఇండియా స్క్వాడ్ చూసుకుందాం। ఇది స్క్వాడే కాబట్టి మనకి మెయిన్ 11 కాదు కాబట్టి నేను పేపర్ అయితే తీసుకొచ్చాను మన స్క్వాడ్స్ గురించి, వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను। ఫస్ట్ ఇండియా స్క్వాడ్ చూసుకుందాం। ఇండియా స్క్వాడ్కి వచ్చేసరికి బ్యాటింగ్ లైనప్ చూసుకుందాం, బ్యాట్స్మెన్స్ చూసుకుందాం। విరాట్ కోహ్లీ కెప్టెన్ అండ్ శిఖర్ ధావన్, శుభ్మన్ గిల్ ఓపెనర్స్గా ఉంటారు అండ్ శ్రేయస్ అయ్యర్ మనకి 4 డౌన్లో వస్తాడు, మనీష్ పాండే 5 డౌన్ అండ్ మయాంక్ అగర్వాల్ ఉన్నాడు మన బ్యాటింగ్ లైనప్ అయితే। ఇది విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్, శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ అండ్ మనీష్ పాండే, మనీష్ అగర్వాల్, వీళ్ళు బ్యాటింగ్ ఆర్డర్ అండ్ ఆల్రౌండర్స్ విభాగంలోకి వచ్చేసరికి హార్దిక్ పాండే అండ్ రవీంద్ర జడేజాని తీసుకున్నారు। అండ్ వికెట్ కీపర్స్కి వచ్చేసరికి కేఎల్ రాహుల్ అండ్ మనకి సంజు సామ్సన్ని తీసుకున్నారు। అండ్ బౌలర్స్ విభాగానికి వద్దాం, బౌలర్స్కి వచ్చేసరికి యజ్వేంద్ర చాహల్ అండ్ కుల్దీప్ యాదవ్ని స్పిన్నర్స్గా తీసుకున్నారు ఇద్దరిని। అండ్ ఇటు వచ్చేసరికి బౌలర్స్ మన ఫాస్ట్ బౌలింగ్ యొక్క విభాగానికి వస్తే జస్ప్రీత్ బుమ్రా అండ్ మొహమ్మద్ షమీ అండ్ సైని అండ్ శార్దుల్ ఠాకూర్, వీళ్ళు బౌలర్స్. అండ్ మొత్తం మన ఇండియా స్క్వాడ్ అయితే ఇది। అండ్ ఆస్ట్రేలియా స్క్వాడ్కి వెళ్దాం, ఆస్ట్రేలియా స్క్వాడ్కి వచ్చేసి బ్యాట్స్మెన్స్ విభాగంలో అరోన్ ఫించ్, డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, బ్యాట్స్మెన్స్ అయితే ముగ్గురే ఉన్నారు। అండ్ వికెట్ కీపర్స్ విభాగానికి వద్దాం, అలెక్స్ క్యారీ అండ్ మాథ్యూ వేడ్ వచ్చేసి వికెట్ కీపర్స్. అండ్ ఆల్రౌండర్స్ విభాగానికి వద్దాం, ఆల్రౌండర్స్ వాళ్ళు చాలా ఎక్కువ మందిని తీసుకున్నారు అండ్ వాళ్ళకి 4, 5, 6, 7 ఆల్రౌండర్స్ ఉంటారు అండ్ 8, 9 స్పిన్నర్స్ ఉంటారు అండ్ ఆల్రౌండర్స్లో ఒక 2 ఫాస్ట్ బౌలర్స్, ఆల్రెడీ 10, 11 ఇద్దరు ఫాస్ట్ బౌలర్స్ ఉంటారు. వాళ్ళ స్క్వాడ్ చూసుకుందాం, ఆల్రౌండర్స్ వచ్చేసరికి హెన్రిక్స్ అండ్ లంబుషమ్గే అండ్ మ్యాక్స్వెల్, స్టోయినిస్, ఆగర్, గ్రీన్, డానియల్ సామ్స్, వీళ్ళు ఆల్రౌండర్స్. అండ్ స్పిన్నర్స్ విభాగానికి వస్తే వాళ్ళు ఆడమ్ జంపా ఒక్కరినే తీసుకున్నారు, ఎందుకంటే మ్యాక్స్వెల్ కూడా స్పిన్నే కాబట్టి ఆడమ్ జంపా స్పిన్ విభాగంలో మనకి స్పెషలిస్ట్ స్పిన్నర్. అండ్ ఫాస్ట్ బౌలింగ్ విషయానికి వస్తే ఆస్ట్రేలియాలో అబాటు, ప్యాట్ కమ్మిన్స్, జేష్ హాజిల్వుడ్ అండ్ మిచెల్ స్టార్క్, ఆండ్రూ టై, వీళ్ళు ఫాస్ట్ బౌలింగ్ విభాగాన్ని అయితే మోస్తారు. ప్రజెంట్ అయితే ఇది ఆస్ట్రేలియా స్క్వాడ్ అండ్ ఇండియా స్క్వాడ్ చెప్పేసుకున్నాం, మ్యాచ్ యొక్క షెడ్యూల్స్ చెప్పేసుకున్నాం
అండ్ రేపు 27 నవంబర్ మార్నింగ్ 9కి ఆర్ 9:05కి మ్యాచ్ అనేది ఉంది. ఆ లోపుగానే మనం ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా మ్యాచ్ యొక్క అనాలిసిస్ చూసుకుందాం. అండ్ మనకి ఫైనల్ లెవెన్లో ఎవరుంటారు అండ్ ఆస్ట్రేలియా లెవెన్లో ఎవరుంటారు అండ్ ఈ మ్యాచ్ అనేది ఎవరు గెలుస్తారు, ఎవరికి ఛాన్సెస్ ఉన్నాయి వాటి గురించి చెప్పుకుందాం. అండ్ ఈరోజు జిహెచ్ఎంసీ ఎలక్షన్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి వాటి గురించి కానీ లేదా మూవీస్ గురించి కానీ ఇంకొక వీడియో అయితే వస్తుంది. ఈ వీడియోతో పాటు ఇంకో వీడియో కూడా నేను ఈరోజు ఎండింగ్ కల్లా 6 ఆర్ 7 కల్లా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్స్ చేయండి. మీరు ఏ కామెంట్ చేసినా నేను అయితే రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ థ్యాంక్ యూ గాయ్స్, థ్యాంక్ యూ.